రాజ్కోట్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. 557 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. సొంతగడ్డ రాజ్కోట్ పిచ్పై జడేజా బంతితో విజృంభిస్తుండటంతో ఇంగ్లాండ్కు దిక్కుతోచని స్థితిలో వికెట్లు అప్పగించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో బౌలర్ మార్క్ వుడ్ సాధించిన 33 పరుగులే ఆధిక్యం. చివర్లో వచ్చిన మార్క్ వుడ్ 15 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. జో రూట్ 7, జానీ బెయిర్స్టో 4, కెప్టెన్ బెన్ స్ట్రోక్ 15 రన్లతో విఫలం కావడం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ప్రభావితం చేసింది. ఆటకు 4వ రోజు కాగా లంచ్ తర్వాతి సెషన్లో టీమిండియా తన 2 ఇన్నింగ్స్ను 430 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 2 ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే టైలెండర్లు పోరాడడంతో ఇంగ్లాండ్ స్కోర్ 100 మార్కు దాటింది. బెన్ ఫోక్స్ 16, టామ్ హార్ట్లే 16 పరుగులు చేశారు. ఆటలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ హైలైట్గా నిలిచింది. రాజ్కోట్లో 4 రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్ట్లో విజయం సాధించిన టీమిండియా 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకెళ్లింది. ఇరు జట్ల మధ్య 4వ టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది.